చెరండి భూములు కలిగి ఉన్న వారికి సంపూర్ణ హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లను తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు, తెలంగాణ బీసీ వికాస్ సమితి అధ్యక్షులు నరసింహారావు, రాష్ట్ర కార్మిక విభాగం నాయకులు రవీందర్ గౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు. అసైన్డ్ భూములకు పట్టభూములతో సమాన హక్కులు కల్పించాలని, అసైన్డ్ భూములు కలిగి ఉన్న వారికి పూర్తి హక్కులు కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అసైన్డ్ భూములు తీసుకోవడం వల్ల పలు జిల్లాల్లో రైతులు చనిపోతున్నారు, కాబట్టి ప్రభుత్వ అభివృద్ధి పనులకు అసైన్డ్ భూములను వాడవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. అసైన్డ్ భూముల బదలాయింపులు నిషేధించే చట్టం 1970లో సమూల మార్పులను చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రుద్రం శంకర్ నరసింహారావు మొదలైన వారు తదితరులు పాల్గొన్నారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.